ప్రకాశం జిల్లా ఒంగోలు ఫేస్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎంబీఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న సిహెచ్ జ్యోతికకు ఇటీవలే విజయవాడలో జరిగిన అవార్డుల కార్యక్రమంలో బెస్ట్ అకామినేషన్ అవార్డు పొందారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ అవార్డు రావడం పట్ల చాలా సంతోషకరంగా ఉందన్నారు. ఫేస్ కళాశాల యాజమాన్యం తోటి అధ్యాపకులు ప్రోత్సాహంతోనే ఈ అవార్డు దక్కిందని ఆమె అన్నారు. ఇండియా వ్యాప్తంగా 400 మంది అవార్డు గ్రహీతలతో తనకు కూడా ఈ అవార్డు అందడం పట్ల అదృష్టంగా భావిస్తున్నానని ఆమె తెలిపారు. ప్రపోజల్స్ కానీ మేనేజ్మెంట్ నుంచి మాకు చాలా చాలా వాల్యుబుల్ సపోర్ట్ ఉంది. మధ్యశెట్టి శ్రీధర్ గారు చాలా ఇంటర్నల్గా రిసోర్సెస్ కానీ ఎంకరేజ్మెంట్ కానీ ఆల్ ద ఫ్యాకల్టీస్కి మంచి రిసోర్సెస్ని మాకు ఇవ్వగలుగుతున్నారు. సో వాటిని మేము యూజ్ చేసుకోవడం వల్ల మా రీసెర్చ్ స్కోప్ పెరుగుతుంది. సో ఇలాగ నేను కాలేజ్లో వర్క్ చేసుకుంటూ ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ అనే జర్నల్కి నేను ఒక ఆర్టికల్ పంపించాను. సో అది నేను అగ్రిప్రెన్యూర్స్ యొక్క ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేస్తూ సో ఈ కామర్స్ దానికి ఎలా ఉపయోగపడుతుంది అనే ఆర్టికల్ని నేను రాశాను. సో ద సస్టైనబిలిటీ ఆఫ్ అగ్రిప్రెన్యూర్స్ డ్యూరింగ్ కోవిడ్ ఏజ్ విత్ ది హెల్ప్ ఆఫ్ సస్టైనబిలిటీ ఆఫ్ అగ్రిప్రెన్యూర్స్ డ్యూరింగ్ కోవిడ్ ఏజ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఈ కామర్స్ అనే ఆర్టికల్ టైటిల్ తోటి నేను ఆర్టికల్ రాస్తున్నాను. సో ఈ జర్నల్ వాళ్ళు ఈ ఆర్టికల్కి సెలెక్ట్ చేయడంతో పాటుగా సీవీని కూడా పంపించండి మేడం అని అడిగారు. ఆ సీవీ నాది, నా సీవీ పంపించడం వల్ల నేను నా ప్రొఫైల్ బెస్ట్ అకాడమిషియన్ అవార్డ్కి సెలెక్ట్ అయింది అని వాళ్ళ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దీనికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ క్రెడిట్ అంతా మా కాలేజీ ఎన్వైరన్మెంట్ నన్ను ప్రోత్సహించింది. సో దీంతో పాటుగా మా ప్రిన్సిపల్ సార్ డాక్టర్ ఎన్ శ్రీనివాసన్ గారు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ మూర్తి గారు అండ్ హెచ్ఓడీస్, ఆల్ ది ఫ్యాకల్టీస్ అండ్ ఎన్వైరన్మెంట్, ఆల్ ద సపోర్ట్స్ ఆఫ్ మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సో ఐమ్ రీచింగ్ టు దిస్ లెవెల్.